తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం నేను మీ చెల్లగట్ట శ్రీకాంత్ కుమార్ విశాఖ సౌత్ ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ తర్వాత వైకాపాలోకి వచ్చి ఆ స్థానాన్ని ఆశించినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్కి నో టికెట్ నో ఛాన్స్ అని తేల్చి చెప్పేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానం నుంచి కొంతమంది ఊహించినట్టు అసలు ఎవరు ఊహించినట్టు ద్రోణంరాజు శ్రీవత్స పేరు మీదకి వచ్చింది సాక్షాత్తు ద్రోణంరాజు సత్యనారాయణ గారి మనవడే ద్రోణంరాజు శ్రీవత్స ద్రోణంరాజు సత్యనారాయణ గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అట్లాగే కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తన పట్టు నిలుపుకున్నటువంటి నేత ఇతర సామాజిక వర్గాల నుంచి గవర సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణ గారిని కాపు సామాజిక వర్గం నుంచి గుడివాడ గురునాథరావు గారిని కొప్పులవెల్మ సామాజిక వర్గం నుంచి గండి బాబ్జీ గారిని రెడ్డికి సామాజిక వర్గం నుంచి తిప్పల గురుమూర్తిరెడ్డి గారిని ఇట్లా ఆయా సామాజిక వర్గాల నుంచి విభిన్నమైనటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి బలోపేతాలు అందించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశాఖ నేత ద్రోణారాజు సత్యనారాయణ గారు ఆయన పంతొమ్మిది వందల ఏడులో విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నేత కూడా అంత క్రితం వరకు కూడా అంటే విశాఖ లోక్సభ ఏర్పడిన నాటి నుంచి కూడా ఒకవైపు ఒకసారి బ్రాహ్మణులు మరొకసారి క్షత్రియులు మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై వరకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినటువంటి లోక్సభ నియోజకవర్గం విశాఖ లోక్సభ నియోజకవర్గం పివిజి రాజు గారు అట్లాగే వారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు విజయానంద్ గారు వారు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అట్లాగే తెన్నేటి విశ్వనాథం గారు భాట్ం శ్రీరామ్మూర్తి గారు ద్రోణరాజ్ సత్యనారాయణ గారు ఇట్లా వీరందరూ కూడా అక్కడ ఆ సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు పంతొమ్మిది వందల ఎనభైలో మాత్రమే కాపు కుటుంబానికి చెందినటువంటి కొమ్మురు అప్పల్స్వామి గారు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా గెలిచారు ఆ తర్వాత నుంచి వలస వచ్చినటువంటి నేతలతో విశాఖ లోక్సభ నియోజకవర్గం నిండిపోయింది ఈ వలస వచ్చినటువంటి నేతలు ఎవరు అంటే కమ్మ రెడ్డి కమ్మారెడ్డి కమ్మారెడ్డి ఈ రెండు కులాల నుంచి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంవీవీ స్మూర్తి గారు దగ్గుబాటి పురంధేశ్వర గారు కమ్మంపాటి హరిబాబు గారు అట్లాగే టి సుబ్రరామిరెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణ గారు ఇట్లా వీళ్ళు మాత్రమే మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా వైఎస్ విజయమగారు పోటీ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి ద్రోణం రాజు శ్రీవత్సాన్ని లేకపోతే విశాఖ సౌత్ నుంచి నించోబెట్టాలా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి నించోబెట్టాలన్నది వైకాపా మొత్తం అంతరంగ చర్చగా మారినటువంటి నేపథ్యంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ సామాజిక వర్గం నుంచి ఇతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి విశాఖ దక్షిణం నుంచే ఇతన్ని కొనసాగించి విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి ద్రోణంరాజు శ్రీవత్సని నుంచో పెడితే ఎట్లా ఉంటుంది అని ఒక చర్చ అయితే వైకాపాలో జరుగుతోంది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో అంత క్రితం ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఆయన విశాఖ నుంచి గెలిచారు శాసనసభ్యుడిగా కూడా గెలిచారు వారి మరణానంతరం వారి కుమారుడు ఉప ఎన్నికలో ద్రోణంరాజు శ్రీనివాస్ గారు గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ద్రోణంరాజు శ్రీనివాస్ గారు తిరిగి గెలిచినటువంటి నేపథ్యం ఉంది మొన్నటికి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వైకాపు అభ్యర్థిగా గెలిచి ఆ ప్రభంజనంలో ఆయన ఓడిపోవడం జరిగింది వాసుపల్లి గణేష్ కుమార్ మీద అయితే ద్రోణంరాజు కుటుంబం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమాభిమానాల వల్ల వెనువెంటనే తక్షణం విఎంఆర్డిఏ చైర్మన్గా ద్రోణంరాజు శ్రీనివాస్ గారిని నియమించి తన ప్రేమను చాటుకున్నారు అయితే కరోనాలో ద్రోణంరాజు శ్రీనివాస్ గారు మనందరినీ వీడి వెళ్ళిపోయారు ఆ విశాఖ నగర ప్రజల్ని ఆయన అభిమానుల్ని ద్రోణంరాజు కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళందరి ఆ కుటుంబ సభ్యుల్ని ఆయన విడిచి వెళ్ళిపోయారు అయితే ఆ తర్వాత అనూహ్యంగా ద్రోణంరాజు శ్రీవత్స కంటే ముందు ఆ నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి సీతంరాజు సుధాకర్ తెర మీదకు వచ్చారు సీతంరాజు సుధాకర్ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందంటే ఒక దశలో సీతంరాజు సుధాకర్ కీలకంగా మారారు అయితే సీతంరాజు సుధాకర్ని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించి ఆ సామాజిక వర్గానికి తనదైనటువంటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు అయితే ఇటీవలి కాలంలో ద్రోణం శ్రీవత్సని చేయి పట్టుకొని వైకాపా నేతలు నడిపిస్తున్నారు ఇంటి ఇంటికి తీసుకువెళ్ళి తిరిగి అతని పరిచయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ద్రోణం శ్రీవత్స విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తారా లేకపోతే విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సీతంరాజు సుధాకర్ వైకాపాని వీడి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి విషయం కూడా మనకు తెలుసు ఈ నేపథ్యంలో ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఆయన శాసనసభ్యుడిగా గెలిచారు అట్లాగే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు గెలిచారు ద్రోణంరాజు శ్రీవత్స రానున్న ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడు అవుతాడా లేకపోతే లోక్సభ సభ్యుడు అవుతాడా కాలమే నిర్ణయిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్